సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి 5 పేజీ నంబర్ 63 64 65 పాఠం 6 మనసుంటే మార్గముంటది పేజీ 63 అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్ళు కూడా చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి మరి చేతుల్లేని వారు ఏం చేయగలరు అని అనుకుంటాం కానీ చేతులు లేకున్నా పట్టుదలతో తాను అనుకున్నది సాధించిందామే ఆమె పట్టుదల ఆత్మవిశ్వాసం ముందు ఆ దేవుడైనా తలవంచవలసిందే ఇంతకు ఎవరామె ఏం చేసింది పాఠం చదివి తెలుసుకోండి పేజీ 64 సరూర్ నగర్ 31/12/2014 ప్రియమైన లక్ష్మి ఎట్లున్నావు ఇక్కడ మేమంతా బాగున్నాం మీకు గుర్తున్నదా మేము తెలంగాణకు రాకముందు గుజరాత్లోని సూరత్లో ఉండేటోళ్ళం మొన్న దసరా సెలవులకు మా ఊరు సూరత్కు పోయినాం అక్కడ మా నాయనమ్మ ఉన్నది సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం మా వాడలోని పిల్లలందరం కలిసి మట్టిల గీతలు గీసి కుంటుడాటలు రావి ఆకులతో పీకలు చేసి పీపి ఊదుడ్లు ఉరుకుతూ నేల బండ దాగుడు మూతలు ఇట్లా రకరకాల ఆటలు ఆడినం జ్యోత్స్న కూడా మాతో కలిసి ఆడేది మేము పాటలు పాడితే మాతో కలిసి పాడేది తాడాట చెండాట వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఒక పక్కన కూర్చునేది మీకు జ్యోత్స్న గురించి చెప్పలేదు గదా మా దోస్తు జ్యోత్స్న మనందరి వలె కాదు చాలా ప్రత్యేకమైనది ఎందుకో తెలుసా ఆమెకు చేతులు లేవు కానీ కాళ్ళు మాత్రం బాగా పనిచేస్తాయి జ్యోత్స్నకు చాలా పట్టుదల నేనెందుకు అందరి వలె చేయలేకపోతున్నా అని అనుకునేది అందుకని ఎక్కడ వెనుకడుగు వేయలేదు గమ్మత్తైన విషయం ఏమంటే మనం చేతులతో చేసే పనులన్నీ ఆమె కాళ్లతో చేయడం నేర్చుకున్నది నువ్వు జ్యోత్స్నను చూస్తే పరేషాన్ అవుతావు ఆమె బియ్యంలో రాళ్ళు ఏరడం తలదువ్వడం కూరగాయలు కోయడం బట్టలుతకడం పలక మీద రాయడం వంటి పనులన్నీ కాళ్లతోనే చేస్తది జ్యోత్స్న 10వ తరగతి వరకు చదివింది ఉడుం పట్టులాంటి ఆమె పట్టుదల నాకు బాగా నచ్చుతది ఏది చేయాలనుకుంటే అది నేర్చుకునేదాకా విడిచిపెట్టదు జ్యోత్స్న వాళ్ళ అమ్మ అక్క ఇంట్లో అనేక తీర్ల కుట్లు అల్లికలు చేస్తుండేటోళ్ళు వాళ్ళు చేస్తున్న పనులను జ్యోత్స్న ఎంతో శ్రద్ధగా గమనించేది ఎప్పుడు నేర్చుకుందో తెలియదు గాని ఆమె కూడా సూది పట్టింది అందంగా బట్టలపై డిజైన్లు కుట్టేది బట్టల మీద అందంగా ఎంబ్రాయిడరీ చేయడం అంత అల్కటి పని కాదు కానీ మనసుంటే మార్గం ఉంటది గదా ఆమె పట్టుదల ఆత్మవిశ్వాసం చాలా గొప్పది చాలా తక్కువ కాలంలోనే జ్యోత్స్న ఊళ్ళోనే గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణి అయింది ఏ దుస్తులకు ఎటువంటి దారాలు పూసలు వాడాలో జ్యోత్స్నకు తెలిసినంత ఎవరికీ తెలియదు ఆమె తయారు చేసినవన్నీ ప్రదర్శనలో పెట్టారు మా ఊళ్ళోనే గాక లక్నో బెంగాల్లో కూడా ఆమె కుట్లు అల్లికలు ఎంబ్రాయిడరీ చేసిన పేజీ 65 బట్టలు అమ్ముడయ్యేవి వాటికి మంచి గిరాకీ ఉండేది సంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జత చేసే ఆమె పనితనాన్ని అందరూ మెచ్చుకునేటోళ్ళు జ్యోత్స్న కాళ్లకు అసలు అలసట ఉండదు
ఆమె కాళ్ళు ఆగవు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. ఆమె ఎదుగుదలకు అవి సహకరిస్తూనే ఉంటాయి. నిజంగా జోత్స్న వంటి దోస్తు నాకు ఉండడం చాలా గర్వంగా అనిపిస్తున్నది. నాకు అన్ని బాగున్న నేను జోత్స్న వలె పేరు సంపాదించలేదు గదా. ఈసారి ఆమెను మన ఊరికి తీసుకువస్తా, మీకందరికీ పరిచయం చేస్తా. మనం ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలి. మన స్నేహితులందరినీ అడిగినా అని చెప్పు. మీ అమ్మా నాయనలకు నా నమస్కారాలు చెప్పు. తొందరలో కలుసుకుందాం. మీ శాంతి. చిరునామా లక్ష్మి. తండ్రి పేరు శ్రీనివాసు. శివాలయం వీధి చెన్నూరు ఆదిలాబాదు 5 0 4 2 0 1.